ఆ రోజు కూడా కోర్టు పోయారు. ఆ రోజు కూడా ఏదో మాట్లాడి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నది ఏంటి, నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. ఇతను బాగా అలవాటు ఇన్సైడ్ ట్రేడింగ్ అవుట్ సైడ్ ట్రేడింగ్లు చేయడం. ఇప్పుడే కూడా ఎతుకుతున్నాడు, ఎతకమన్నా. ఏమి ఎతికితే ఏముంది దాంట్లో, పీకేదేముంది, ఏం పీకేదేం లేదు. నీతి నిజాయితీగా బతికాం, తప్పు చేయకుండా ముందుకు పోయాం, ట్రాన్స్పరెంట్ గా చేశాం, కాబట్టి మనకు బాధ లేదు. కుట్రలు కుతంత్రాలు చేయాలంటే మీ వల్ల ఏమీ కాదు. అలాంటిది మనం చేస్తే బ్రహ్మాండమైన రాజధాని కట్టాలంటే దాన్ని మొత్తం చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశామంటే ఒక నాలెడ్జ్ ఎకానమీ కింద తెలుగు జాతికి కూడా ఉండాలని మనం డెవలప్ చేస్తే అంచెలంచెలుగా మనం ముందుకు పోయినప్పుడు కడాన మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ నేను అతి కష్టం మీద తీసుకొస్తే కడాన మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరయ్యారంటే తెలుగువాడయ్యాడంటే అది మనకుండే చొరవ, మనకుండే తెలివితేటలు. కానీ అవకాశం కల్పించాలా, అవకాశం కల్పించకపోతే రాదు.